हाय फ्रेंड्स तेलुगु गार्डन की स्वागतम अलवीरा मोक्क चूसारा नेनु ओक वीडियो लो चूपिंचानु ओक चिन्न बॉक्स लो पेट्टानु ई अलवीरा मोक्क अनि ई अलवीरा मोक्क वल्ल चाला उपयोगालंडी दीनितो चनिपोये मोक्कलनि कूडा बतिकिंचे शक्ति दीनिलो उंदी आ लिक्विड ई रोजु मीकु चेप्पबोतुन्नानु वीडियोनि स्किप चेयकुंडा चूडंडी మొక్క ముందు వేలు దగ్గర బాగా ఉంటేనే ఇప్పుడు కనకాంబరం మొక్క ఉండండి దీనికి చక్కగా కొమ్మలు రెండు వచ్చాయి కలర్ఫుల్ గా పూలు వచ్చాయి ఇలా రావటానికి దీని వేరు వ్యవస్థ బాగుంటేనే కొమ్మలు వస్తాయి కదా అలాంటి వేరు వ్యవస్థ బాగుండటం కోసమే ఈ లిక్విడ్ ఇవ్వటం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది హెల్తీగా ఉంటుంది మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తాయి ఈ లిక్విడ్ ఎలా తయారు చేయాలో ఈలో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము అలవేరా కొమ్మని మనం ప్లాంట్ నుంచి కట్ చేసాక ఇలా yellow కలర్ లో ఒక జెల్ లాగా వస్తుంది దాన్ని కడిగేసి ఇలా ముక్కల్లాగా తీసి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నేను నాకు కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకి సరిపడా లిక్విడ్ కోసం నేను ఇలాంటి కొమ్మలు రెండు కట్ చేసుకొని పెట్టుకున్నాను మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయి మీకు ఎంత లిక్విడ్ అవసరం పడుతుంది అనేది చూసుకొని అంత ప్రిపేర్ చేసుకోండి మీ మొక్కలకి ఇది నిజంగా మొక్కల వేళ్ళకు బలానిచ్చే హెల్త్ టానిక్ అనే చెప్పాలండి 15 రోజులకు ఒక్కసారి మీరు ఈ లిక్విడ్ ని మీ మొక్కలకి ఇవ్వచ్చు जल तीसेसी वाटर लो जल चूसारा ग्रीन कलर तीसेसी वाटर लो जल वेसी मनम पर्मेंट चेसी डाइल्यूट चेसी मोकल की वच्चु लेकपोते ग्रीन दांतो इच्छेयच्चु इदी उंची दीन तोने डायरेक्ट मनम वाटर लो वेसी स्मैश चेसेसी वंडे तर्वाता डाइल्यूट चेसी मोकल की इव्वच्चु एंडाकालंलो రాబోయేది ఎండాకాలమే కదండి కంపల్సరీ వేరు వ్యవస్థ ఎండ వేడికి ఎండిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చారు అనుకోండి చాలా బాగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది ఎండాకాలంలో కూడా చక్కగా మనం పూలు తెంపుకోవడానికి అవకాశం ఉంటుంది మొక్క హెల్తీగా ఉంటేనే కదా బంచెస్ బంచెస్ పూలు కాయలు పళ్ళు అన్నీ వస్తాయి కదా ఇక అన్ని మొక్కలకి పూలు పూసే మొక్కలు ఉన్నాయి అనుకోండి అన్ని మొక్కలకి 10 రోజులకు ఒక్కసారి ఈ గ్లాస్ తో గ్లాస్ ఇవ్వొచ్చండి ఆ అలవీరా లిక్విడ్ చిన్న కుండి అనుకోండి హాఫ్ ఇవ్వండి పెద్ద కుండి అనుకోండి ఫుల్ గ్లాస్ ఇచ్చేయండి ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా డైల్యూట్ కంపల్సరీ అప్పుడప్పుడు మొక్కలకి ఎలాంటి సంజీవని లేదా హెల్త్ టానిక్ ఇచ్చారు అనుకోండి ఎంతో గ్రీనరీ గా పెరుగుతాయి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఎక్కువ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఎండాకాలంలో ఇలాంటివి ఇస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఇంత డబ్బా తీసుకున్నానండి ఇంత డబ్బాలో ఈ ముక్కల్ని ఇలా వేసేసి డైల్యూట్ చేయడమే అదే స్మాష్ చేయడమే స్మాష్ చేసి వేసేయడమేనండి మనం చేతితో ఇలా నలిపినా అవి చక్కగా మెత్తగా వచ్చేస్తాయి ఆ లిక్విడ్ అంతా వచ్చేస్తుంది వాటి లిక్విడ్ అంతా కూడా చాలా ఈజీ అండి మనం ఇది ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు మన ఇంట్లో అలవేరా ప్లాంట్ ఉంటే చాలండి మన మొక్కలకి సంజీవిని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు మన మొక్కల వేరు వ్యవస్థ బాగుండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎంత జల్లీగా ఉందో లోపల చాలా జల్లి ఉంది నేను ఇక ఎక్కువ నీళ్ళలో తీసేసుకున్నాను నేను ఇక డైల్యూట్ అది ఏమీ చేయక్కర్లేకుండా దీన్ని కొంచెం కొంచెంగా మొక్కలకి ఇచ్చేస్తాను 1 డే తర్వాత ఇవ్వాలి మన వాటర్ 1 డే తర్వాత చూస్తే ఎలా ఉంటుందంటే గ్రీనరీగా ఉంటుందండి ग्रीन कलर वाले इप्के ग्रीन ऐसी इंका ग्रीन कलर चूसारा जेल कनबड़ता इंका कोई ग्रीन ऐसी नीन ग्लास पोसी चूपस्ता इंका
వేరు వ్యవస్థ బాగుండటానికి ఇంకా చనిపోయే మొక్కలకి అప్పటికప్పుడు కూడా ఇచ్చేయచ్చు కానీ వన్ డే పర్మెంట్ చేసాం అనుకోండి కొంచెం దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి దిగుతాయన్నమాట ఆ వాటర్లోకి దిగాక అప్పుడు మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను అలవీరా జెల్ అలవీరా మొక్కల గురించి చెప్పినప్పుడు కూడా మీతో చెప్పాను ఇది మొక్కల పాలిట సంజీవని అనే చెప్పాలి ఇంకా మన హెల్త్కి కూడా బాగా ఉపయోగపడుతుంది కానీ మొక్కలకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది మీకు చూపించడానికి నేను ఇప్పుడు ఒక గ్లాస్లో చూపిస్తాను ఎంత కలర్ఫుల్గా ఉంది అనేది మీరే గమనించండి ఎంత జల్లీ జల్లీగా ఉందో చూడండి ఇదిగోండి ఇంకా అసలు ఇలా పోస్తుంటే ఒక తీగలాగా వస్తుంది అంత జల్లీగా ఉందన్నమాట వన్ డే ఇలా పర్మెంట్ చేసి ముందు వాటర్తో మొక్కని ఇలా తడిపేయాలి తడిపేశాక ఈ లిక్విడ్ ఇవ్వాలి ఈ లిక్విడ్ ఇవ్వటం వలన వేరు వ్యవస్థ బాగుండటమే కాకుండా మంచిగా పూత కాత కూడా మనం అందుకోవచ్చు అందుకే ప్రతి గార్డెనర్ కూడా అలవీరా మొక్కల్ని కంపల్సరీ పెంచాలి అది పెంచడం పెద్ద కష్టమేం కాదు మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడే ఈ అలవీరా మన ఇంట్లో ఉందనుకోండి మొక్కలకి కావాల్సిన అవి కావాలి ఇవి కావాలి లిక్విడ్స్ కావాలి అని మనం వెళ్ళి బజార్ వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోకలేదు ఇంకా మీకు ఇంకా బాగా బలంగా కావాలి అంటే ఈ లిక్విడ్ని బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి చూసారా ఆ నీళ్లతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్గా గ్రీన్గా ఉందో ఇప్పటికే వచ్చేసింది కదా గ్రీన్ బియ్యం కడిగిన నీళ్లలో కూడా దీన్ని కలిపేసి ఈ అలవీరా జెల్ని కలిపేసి ఇదే ఈ మొక్కల్ని కలిపేసి ఒకరోజు పర్మెంట్ చేసి ఇంకా పవర్ఫుల్గా మీ మొక్కలన్నిటికీ పనిచేస్తుంది మీరు కూడా మీ మొక్కలకి ఈ అలవీరా లిక్విడ్ని ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ లిక్విడ్లో వెల్లుల్లి ఉంటుంది చూసారా ఆ వెల్లుల్లిని పేస్ట్ చేసేసి పురుగు మిల్లీబగ్స్ అవి వస్తాయి చూసారా నా మొక్కకి లేవు తెగుళ్ళకి కూడా ఈ అలవీరా జెల్ ఫిల్టర్ చేసేసి ఆ తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలని దంచి దాన్ని కూడా ఫిల్టర్ చేసేసి ఈ రెండింటిని కూడా వడగట్టాలి లేకపోతే స్ప్రేయర్స్ పాడైపోతాయి ఎప్పుడు థమ్సప్ బాటిలో డ్రింక్ బాటిలో అలాంటివి యూజ్ చేసుకున్నామనుకోండి మన స్ప్రేయర్స్ పాడవకుండా ఉంటాయన్నమాట అలాంటి వాటిల్లో కనుక ఇవి పోసి డైల్యూట్ చేసి అప్పుడు స్ప్రే చేశారంటే ఆ పురుగు పారిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నా మొక్కలకి జల్ ఇచ్చి చూపిస్తాను చూడండి ఒకసారి పర్మెంట్ చేయకపోతే తక్కువ ఫలితం వస్తుంది పర్మెంట్ చేసామనుకోండి కొంచెం ఎక్కువ ఫలితాలు వస్తాయన్నమాట కానీ నేను మీకు చూపించాలని ఈరోజు నా మొక్కలకి ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ కనకాంబరం మొక్కలు ఉన్నాయి కదా చాలా పువ్వుల మీద ఉన్నాయి ఎల్లో కనకాంబరాలు రెడ్ కనకాంబరాలు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ జల్ ఇచ్చాను అనుకోండి హాఫ్ హాఫ్ గ్లాస్ ఇస్తా చిన్న కుండీనే ఈ కనకాంబరం కుండి ముక్కలతో సహా ఇచ్చేసాను చూడండి అలవీరా ముక్కల్ని కూడా తీయలేదు నేను ఇలా కొంచెం కొంచెం హాఫ్ గ్లాస్ ఇస్తే చాలా బాగా చూడండి ఎన్ని పువ్వులు నా కనకాంబరం పూలు ఇలాంటి లిక్విడ్ నేను ఇక్కడ కూడా ఈ కనకాంబరం మొక్కకు కూడా హాఫ్ గ్లాస్ ఇచ్చాను ఈ మొక్క కూడా ఒక డబ్బాలో ఉందన్నమాట ఈ మొక్కకి కూడా ఒక హాఫ్ గ్లాస్ ఇస్తున్నాను థమ్సప్ బాటిల్లో ఉంది మొక్క దీనికి కూడా చూడండి థమ్సప్ బాటిల్లో ఉన్న మొక్కకి కూడా పువ్వులు వచ్చాయి నమ్మరు మీరు చూపిస్తాను బాటిల్ ఇది మొక్క ఇది ఇదిగోండి పువ్వులు ఎంత హెల్దీగా ఉన్నాయో ఈ ఇంత బాటిల్లో కూడా నాకు మొక్కకి కొమ్మలు పువ్వులు వచ్చాయి అంటే మనం ఇచ్చే లిక్విడ్స్ని బట్టే మన మొక్క హెల్దీగా ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా చావంతి మొక్క చూపిస్తాను చూడండి ఇది చనిపోబోతూ ఉంది కదా ఇంకా అయిపోయింది చామంతి సీజన్ ఈ కొమ్మలన్నిటిని నేను ఇప్పుడు కట్ చేసేస్తాను ఈ మొక్కకి కూడా ఒక ఫుల్ గ్లాస్ ఇస్తున్నాను ఈ మొక్కకి కూడా ఒక ఫుల్ గ్లాస్ ఇచ్చాను ఇలా
పువ్వులు పూత కాత ఉన్న మొక్కలకి కనుక ఈ లిక్విడ్ ఇచ్చారంటే ఇంకా ఎక్కువ పూలు మనం తెంపుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ